अमरनाथ यात्रा हिंदू अत्यंत पवित्र भावे यात्रा प्रति संवस मंचुकोंडल मध्य गुहलो मंचुलिंग आविर्भवे शिवय दर्शन की एनो व्यय प्रयास भक्त अमरनाथ यात्रा मंचुलिंगा दर्शन भक्ति पारवश्या पुतार अच्छे अमरनाथ लिंग आविर्भाव वनक एनो कथल प्राचुर्य लिंग एलापड़ी असल अिवड़ लिंग एर्पड़ता विषया अंदर तेवे शिवड़ पार्वत कल इकड़कोस्ता आ तर पार्वती शिवड़ ऐक्यम मंचुलिंग अवतरीस्टर अच्छे अमरनाथ लिंग विषय का सब पक्न पड़ते असल शिवड़ पार्वत कल इकड़क राव परमार्थमेमी अमरनाथ यात्रो भाग मुझे पहलगाव चंदनवाड़ी शेषनाग महागणेश पर्वतम आ तर पंचरत्न दर्शन तरवातने अमरनाथ को एलि अक्कड़ शिवड़ वरस वेट त्यजा अला त्यजा की कारणाले इलांट विषया चाला मंदी चित्तशुद्धि लेनी शिवपूज व्यर्थम मन पेद्दलु चेप्पिन विषयानि इक्कड गुर्तु चेसुकोवाली यात्र परमार्थं तेलियकुंडा यात्रनु पूर्ति चेस्ते शिवदर्शन फलितं पुण्यं सिद्धिस्तायेमो कानी यात्रलो अंतर्लीनंगा शिवुडु मनकिच्चिन संदेशं तेलियकपोते मात्रं జీవితంలోని పరమార్థం మాత్రం తెలుసుకోలేం. అందుకే అమర్నాథ్ యాత్ర తర్వాత పార్వతితో శివుడు చెప్పిన సృష్టి రహస్యం దాని వెనక దాగి ఉన్న జీవిత పరమార్థాన్ని అందరికీ తెలియజేసేందుకే ఈ మా ప్రయత్నం. ఈసారి దేవరాశిలో మనం చెప్పుకోబోయేది ఇదే అమర్నాథ్ యాత్ర వెనుకున్న కథ. అందరికీ తెలిసిందే అయినా ఓసారి సూక్ష్మంగా ప్రస్తావిద్దాం. ఓసారి పార్వతి శివుని తన అమరత్వం గురించి ఓ ప్రశ్న అడిగిందట. సృష్టిలో మరెవరికీ లేని అమరత్వం ఒక మీకు మాత్రమే ఎలా సాధ్యమైందని పార్వతి శివుని ప్రశ్నించిందట. ఇందుకు శివుడు బదులిస్తూ అది సృష్టి రహస్యమని ఇక్కడ ఇలాంటి సమయంలో సృష్టి రహస్యాన్ని వివరించడం సరికాదని పార్వతిని గణేశుణ్ణి నందిని వెంటబెట్టుకుని అమర్నాథ్కు పయనమయ్యాడట. ఈ క్రమంలో మొదట పెహల్గావ్ అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత శివుడు నందీశ్వరుణ్ణి అక్కడ వదిలిపెట్టేశాడట. అక్కడి నుంచి చందనవాడికి చేరుకున్న తర్వాత చందనవాడు తన తలలో అర్ధచంద్రాకారంలో వెలిగిపోతున్న చంద్రవంకను వదిలిపెట్టేశాడు. అక్కడి నుంచి శేషనాగ్ చేరుకున్న తర్వాత తన మెడలోని నాగుపామును వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత మహాగణేశ పర్వతం వద్ద గణేశుని పంచరత్నం దగ్గర పంచభూతాలను వదిలిపెట్టి చివరిగా పార్వతితో కలిసి అమర్నాథ్ చేరుకున్నారట. అక్కడ పార్వతికి సృష్టి రహస్యాన్ని వివరించాడట శివుడు. అయితే ఇదంతా బాగా ప్రాచుర్యంలో ఉన్న విషయమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్వతితో శివుడు చెప్పిన ఆ సృష్టి రహస్యం ఏంటి? పార్వతిని తనలో ఐక్యం చేసుకుని స్ఫటలింగంగా ఎందుకు అవతరించాడు? అమర్నాథ్ యాత్ర అనంతరం శివుడు పార్వతితో చెప్పిన సృష్టి రహస్యం ఏంటి? ఆ సృష్టి రహస్యం వెనుక దాగి ఉన్న జీవిత పరమార్థం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. పురాణాల్లో స్పష్టంగా ఈ విషయాలు వివరించబడినప్పటికీ ఈ విషయాలన్నీ అలా రహస్యంగానే మిగిలిపోయాయి. అమర్నాథ్ యాత్రలో మొదట చేరుకున్న పెహల్గావ్లో నందీశ్వరుణ్ణి శివుడు వదిలిపెట్టడం ద్వారా సౌకర్యాల పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టమని చెప్పకనే చెప్పాడు శివుడు. నంది అంటే శివుడి వాహనం. వాహనాన్ని వదులుకోవటం అంటే సౌకర్యాలు సౌకర్యాల మీద వ్యామోహాలు వదిలిపెట్టడమే. ఆ తర్వాత చందనవాడులో శివుడు తన శిఖలోని నెలవంకును త్యజించడం ద్వారా ఆభరణాల మీద అలంకారాల మీద శరీరం బాహ్య స్వరూపం లేదా అందంపై వ్యామోహాన్ని వదిలిపెట్టాలని చెప్పాడు. ఆ తర్వాత శేషనాగులో తన మెడలోని వాసుకి సర్పాన్ని వదిలిపెట్టాడు. అంటే జీవితంలో దేనికి భయపడకూడదని, భయాన్ని వదిలిపెట్టినప్పుడే జీవిత సారం బోధపడుతుందని చెప్పాడు. ఆ తర్వాత మహాగణేశ పర్వతం వద్ద గణేశుణ్ణి వదిలిపెట్టడం ద్వారా బంధాల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టాలని, పంచరత్న వద్ద పంచభూతాలను వదిలిపెట్టడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఆటంకాల పట్ల భయాన్ని వదిలిపెట్టి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఇలా అమర్నాథ్కు చేరుకునేలకు శివుడు వదిలిపెట్టినవన్నీ ఎలా జీవించాలో, జీవితం ఎలా ఉండాలో మనకు తెలియజెప్పేందుకే. ఇదే విషయాన్ని అమర్నాథ్కు చేరుకున్న తర్వాత శివుడు పార్వతితో చెప్పాడట. పార్వతికి సృష్టి రహస్యం బోధపడిన తర్వాత పార్వతి శివుడిలో ఐక్యమైందని, ఆ తర్వాత స్వచ్ఛమైన స్ఫటికలింగ రూపంలో శివుడు అక్కడ కొలువు తీరాడని చెప్తారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారు పెహల్గావ్లో స్థానికులు విక్రయించే నందీశ్వరి బొమ్మలను కొని అక్కడ వదిలిపెట్టేస్తారు. అలాగే చందనవాడిలో నెలవంక బొమ్మను, శేషనాగ్లో సర్పం బొమ్మను కొని అక్కడే వదిలిపెట్టిపోతారు. అయితే ఇదంతా చేస్తున్న యాత్రికులకు అలా ఎందుకు చేయాలి, అలా చేయటం వెనుకున్న రహస్యం, ఆ రహస్యం వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలి. ఇది
శివుడు పార్వతితో కలిసి అమర్నాథ్ యాత్ర చేసి పార్వతికి బోధించిన సృష్టి రహస్యం. ఆ రహస్యం వెనక దాగి ఉన్న పరమార్థం ఇదే ఈనాటి మన దేవ రహస్యం. వచ్చే భాగంలో మరో అద్భుతమైన దేవ రహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ?